కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈనాటి అంశం సంస్కృత భాష మన కథావాణి శ్రోతలకు సంస్కృత భాష గురించి క్లుప్తంగానైనా పరిచయం చేయాలన్న సంకల్పం నా మనసులోకి ఇలా వచ్చిందో లేదో ఒకరోజు నా అభిమాన శ్రోతలలో ఒకరైన శ్రీమతి భోగిరెడ్డి రేవతి గారు సందర్భవశంగా ఒక కామెంట్లో నాకు సంస్కృత భాష అంటే ఇష్టం అని అన్నారు దాంతో నా సంకల్పం మరింత బలపడి తప్పక వినిపిస్తానని వారికి వాగ్దానం చేశాను దాని ఫలితమే ఈ వ్యాసం వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తాను సంస్కృతం మన భారతదేశానికి చెందిన చాలా ప్రాచీన భాష పరమేశ్వరుని డమరుకనాథం నుంచి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అన్నది పండిత ఉవాచ అందుకే దీన్ని శివుడి భాష అంటారు అలా వెలువడిన పద్నాలుగు రకాల సూత్రాలను మహేశ్వర సూత్రాలు అంటారు సంస్కృతానికి దేవభాష అమరవాణి సురభాష గీర్వాణము అన్న పేర్లు కూడా ఉన్నాయి హిందూ బౌద్ధ జైన మతాలకు ఇది ప్రధాన భాష సంస్కృతం అంటే సంస్కరించబడిన ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పడిన భాష అని అర్థం సం అంటే కలిసి కృత అంటే చేయబడిన శివుడు ఢమరుకాన్ని మోగిస్తున్నప్పుడు పాణిని అనే మహర్షి ఆ శబ్దం నుంచి వెలువడిన నాదాన్ని అనుసరిస్తూ సంస్కృత భాషను రూపొందించాడు అందుకే పాణినియాది సంస్కృత భవేత్ అన్న మాటలు వచ్చాయి జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్న నానుడి భాషా ప్రపంచంలో ఉంది అంటే అన్ని భాషలు సంస్కృతం నుంచే పుట్టాయి అది ఎన్నో భాషలకు మూల భాష కనుక భాషలన్నింటికి సంస్కృతం లాంటిది అని అంటారు శౌరసేని పైశాచి మాగధి వంటి ప్రాకృత భాషలకు నేటి తెలుగు హిందీ తమిళ్ వంటి మాతృభాషలకే కాక కొన్ని వందల భాషలకు సంస్కృతం పుట్టిల్లు సంస్కృతాన్ని మొదట సరస్వతి లిపిలో వ్రాసేవారు లిపి అంటే వ్రాయబడిన అని అర్థం తర్వాత ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది అదేవిధంగా తెలుగు తమిళ గుజరాతీ బెంగాలీ లిపులు ఉద్భవించాయి సంస్కృతానికి దానికంటూ ఒక ప్రత్యేక లిపి లేదు శివుడికి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు లేనట్టు అందుకని ఋగ్వేదం వంటి వేదాలు మొదట మౌఖికంగానే ఒకరి నోటి నుంచి మరొకరికి అలా ప్రచారం అవుతూ వచ్చాయి తర్వాత దేవనాగరి లిపిలో సంస్కృత కావ్యాలన్నీ రచించబడ్డాయి వాల్మీకి సంస్కృత రామాయణం వ్యాసుని మహాభారతం అష్టాదశ పురాణాలు కాళిదాస మహాకవి కావ్యాలు భారవి భవభూతి వంటి వారు రచించిన రచనలు ఇవన్నీ సంస్కృతంలో రాయబడిన కావ్యాలు నన్నయ్య తర్వాతనే మనకు తెలుగు భాషలో ఆంధ్ర మహాభారతం వంటి కావ్యాలు వచ్చాయి అంతకుముందు పల్లె ప్రజల నోళ్ళల్లో గాసట బీసటగా ఉన్న తెలుగును నన్నయ్య సంస్కరించుకొని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువదించాడు అందుకే అప్పుడు వచ్చినవన్నీ సంస్కృతం నుంచి తెలుగుకు అనువదించబడిన గ్రంథాలే స్వతంత్రంగా తెలుగులో రాసిన కావ్యం ఒక్కటి లేదు మన తెలుగు భాషకు అందిన మొట్టమొదటి తెలుగు పదాలేంటో మీకు తెలుసా అండి అవి అత్త పాడి పొట్ట ఇవి కాక విష్ణు శర్మ దొడ్డి శర్మ వంటి కొందరు బ్రాహ్మల పేర్లు మనకు కనిపిస్తాయి ఇంకో మొట్టమొదటి పదం అమరావతి స్థూపం మీది ఒక శాసనంలో దొరికింది అది ఏమిటి అంటే నాగబు అంటే నాగుపాము అని అర్థం నాగము వ్యాకరణబద్ధంగా నాగబుగా మారిన రూపం అది చాలా ఆసక్తికరమైన విషయాలు ఇలాంటివన్నీ తెలుగు అనువాదాన్ని మొట్టమొదట చేసిన వాడు నన్నయ్య గనుకనే ఆయనకు ఆది కవి అని బిరుదు వచ్చింది వాగన శాసనుడు అన్న బిరుదు ఎందుకు వచ్చిందంటే ఇందాక చెప్పానే తెలుగు భాషను సంస్కరించి సంస్కృత కావ్యాన్ని ఆధారంగా చేసుకొని తెలుగులో భారతం రాశాడు అని అందువల్ల ఎలా సంస్కరించాడు అంటే శబ్ద చింతామణి అని సంస్కృతం నుంచి తెలుగులోకి నిఘంటువు అంటే డిక్షనరీని తయారు చేసి పెట్టుకొని దాని ఆధారంగా రాశాడు రామహ అంటే రాముడు దీన్ని తత్సమము అంటారు అలాగే సంస్కృతం నుంచి పుట్టిన శబ్దాలు తద్భవాలు ఇలా సంస్కృతం నుంచి తెలుగు భాషను తయారు చేసుకున్నాడు అప్పటికి తెలుగు భాష లేదు గనుకనే నన్నయ్య భారతంలో ఎక్కువగా మనకు సంస్కృత భాషా పదాలు కనిపిస్తాయి తిక్కన వరకు వచ్చేసరికి తెలుగు బాగా అభివృద్ధి అయింది కనుక ఆయన భారతంలో మనకు తెలుగుదనం ఎక్కువగా కనిపిస్తుంది ఇక పోతన యుగానికి వచ్చేసరికి కొందరికి తెలుగు గుణంబగు కొందరికి సంస్కృతంబు గుణంబగు అందరి మెప్పింతూ కృతుల ఎడలన్ అంటూ రెండు భాషల్లో దిట్టనని నిరూపించుకున్నాడు ఆ కాలంలో వేదాలు ఉపనిషత్తులు పురాణాలు వాత్సాయన కామసూత్రాలు వంటివన్నీ కూడా సంస్కృతంలో వచ్చిన కావ్యాలు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే నన్నయ్యకు పూర్వం వరకు అన్ని సంస్కృత కావ్యాలే ఉన్నాయి అని చెప్పటానికి రాజుల ఆస్థానాలలో సైతం సంస్కృతం రాజ్యమేలింది అయితే లిపిగా మాత్రం ఎవరి ప్రాంతీయ భాషను వాళ్ళు వాడుకున్నారు అదే సౌకర్యంగా ఉంటుంది కనుక మన తెలుగుకి కూడా ఆ సౌకర్యం ఉంది దేవనాగరి లిపి ఆ తర్వాత వచ్చింది వేదాలన్నీ సంస్కృత భాషలోనే రాయబడ్డాయి సంస్కృతం భారత రాజ్యాంగంలో శాస్త్రీయ భాషగా అధికారిక భాషగా ఆ తర్వాత గుర్తింపబడింది చాలా ప్రాంతాలలోని కొన్ని గ్రామాలలో సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా సైతం మాట్లాడుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి సంస్కృతం ప్రవాహశీలత కలిగిన భాష ఎవరైనా మాట్లాడుతుంటే వినటానికి అందంగా ఉంటుంది దేవభాష కనుక పవిత్ర భావం కలుగుతుంది సంస్కృత భాషకు యాభై వర్ణాలు అంటే అక్షరాలు ఉన్నాయి సంస్కృతం పూర్వకాలంలో గురుకులాలలో గురువుల చేత శిష్యులకు బోధింపబడేది వేదాలు పురాణాలు శాస్త్రాలు అన్నీ సంస్కృతంలోనే నేర్పించబడేవి సంస్కృతంలో ఛందోబద్ధంగా లయాన్వితంగా వినిపింపబడేవి శ్లోకాలు సంస్కృతంలో శ్లోకాలైతే తెలుగులో పద్యాలు వేదమంత్రాలు దైవస్థుతులు ధర్మోపదేశాలు అన్నీ సంస్కృత శ్లోకాలలోనే ఉండేవి వేద పండితులు ఉచ్చై పొల్లు పోకుండా అంటే ఒక్క మాత్ర కూడా తేడా రాకుండా వేదమంత్రాలను చదవాలి పొల్లు పోయిన మహాపాపం ఈ పొల్లు పోకుండా అన్న పలుకుబడి అక్కడి నుంచే వచ్చింది శ్లోకం అంటే శ్రూయతే ఇది శ్లోక వినపడేది శ్లోకం ఇది ఒక ప్రత్యేకమైన ఛందస్సు అనుష్టుప్ లక్షణాలు కలిగిన సంస్కృత పద్యం ఇప్పుడు సంస్కృత భాషను మీకు కొద్దిగా పరిచయం చేయడం కోసం చిన్ని చిన్ని వాక్యాలను చెప్తాను లోగడ మీకు షార్ట్స్లో చాలా సంస్కృత శ్లోకాలు వినిపించాను కనుక అవి మీకు పరిచయమే రామ భక్తం రక్షతి రాముడు భక్తుణ్ణి రక్షిస్తున్నాడు కృష్ణ భవబంధం హరతి కృష్ణుడు భవబంధాలను హరిస్తున్నాడు శివ పాపౌ హరతి రెండు పాపాలను శివుడు హరిస్తున్నాడు కిశోర పాఠం పఠతి పిల్లవాడు పాఠాన్ని చదువుతున్నాడు ఆచార్య ధర్మం వదతి ఆచార్యుడు ధర్మాన్ని పలుకుతున్నాడు ఇప్పుడు కొంచెం చిన్న గద్యాన్ని చదివి వినిపిస్తాను అతిపరిచయాతిరేకేన అవజ్ఞాభావ ఉత్పద్యతే ఇది యద్వాక్యమస్తి తద సత్యం ప్రతిభాతి సుష్ఠు పరిచితే అప్పటి ఆదిహీనే ఏ తస్మిన్ జగతితో అనాదరో అన్నపరదోహతి అతి పరిచయం వల్ల అనాదరణ ఏర్పడుతుంది అనే వాక్యం అబద్ధమైనదని అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో పరిచితమైనప్పటికీ అనాది అయిన ఈ ప్రపంచం మీద అనాదరణే కలగదు అన్నది ఈ సంస్కృత మాటల తాత్పర్యం ఇలా ఒకప్పుడు రాజ్యసభలలో పండిత సదస్సులలో ఒక వెలుగు వెలిగి ఎంతో గౌరవ మర్యాదలను పొందిన సంస్కృతం ఆధునిక యుగానికి వచ్చేసరికి సరళ భాషలో అందరికీ అర్థమయ్యేలా రాయాలి అనే ఉద్దేశంతో వచనాలకి కవితలకు గేయాలకు ప్రాముఖ్యత పెరిగి గిడుగు రామ్మూర్తి పంతులు గారి వంటి వ్యవహారిక భాషోద్యమం ఉద్ధృతమయ్యాక సంస్కృత భాష కొంత మరుగై సంస్కృత కావ్యాలు పఠించేవారి సంఖ్య తక్కువైపోయింది భావకవులు కొంతమంది నిఘంటువులు శ్మశానాలు దుడ్డుకర్రతో దీర్ఘ సమాసాల నడుములు విరగ్గొట్టాలి సంస్కృతం మృత భాష వంటి విపరీత వ్యాఖ్యానాల వల్ల తెలుగు వచన సాహిత్యం సాహిత్య ప్రపంచంలో రాజ్యమేలి వచన కవితలు మినీ కవితలు నాణీలు వంటి వాటిని ఆధునిక కవులు అధిక సంఖ్యలో రాసి వేదికల మీద చదివి వినిపించి ఇదే సాహిత్యం అంటే అని అన్నారు అది సంస్కృత భాషకు పట్టిన కొద్ది కాలపు గ్రహణమే అయింది సూర్యుడి ముందు దివిటీలా అవి ఎన్ని వచ్చినా సంస్కృత భాష పవిత్రత ఔన్నత్యం గాంభీర్యం మళ్ళీ ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్నాయి సంస్కృత పాఠశాలలు వేద పాఠశాలలు వెలుస్తూ సంస్కృతం పూర్వవైభవం మళ్లీ వస్తున్నమాట మాత్రం ఎవరూ కాదనలేని సత్యం ఈ మోడ్రన్ యుగంలో సంస్కృత భాష ఆధునికంగా శాస్త్రీయంగా కూడా ఎంతగా తోడ్పడుతోందో ప్రపంచ దేశాలన్నీ ఆ భాష గొప్పదనాన్ని గుర్తించి ఎంతగా ఏ విధంగా విస్తరిస్తున్నాయో తెలుసుకోవాలంటే ఉదాహరణకి ఈ క్రింద నేను ఇవ్వబోతున్న అంశాలను గమనించండి నా వాట్సాప్ గ్రూప్కి ఎవరో ఫార్వర్డ్ చేసిన విషయాల ఆధారంగా మీకు నేను ఈ సమాచారాన్ని అందిస్తున్నాను అది ఏమిటి అంటే సంస్కృత భాష ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటోంది సంస్కృత భాష గురించిన ఈ నిజాలను గుర్తించి ప్రభుత్వాలు సైతం ఇప్పుడు ఆ భాషను నెత్తిన పెట్టుకుంటున్నాయి వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతం ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్ద కోసం అంటే ఒకాబ్లరీ ఉన్నది సంస్కృతానికి సంస్కృతం అనేది ఏ పదానికైనా ఒక ఖజానా లాంటిది ఉదాహరణకి ఏనుగు అనే పదానికి వందకు పైగా పదాలు ఉన్నాయి నాసా దగ్గర ప్రస్తుతం ఎన్నో వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి వాటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫోర్బెస్ మ్యాగ్జైన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్కు సంస్కృతం అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది మిగతా భాషలతో పోలిస్తే సంస్కృత భాషలో అతి తక్కువ శబ్దాలతోనే వాక్య నిర్మాణం పూర్తి చేయవచ్చు ఉచ్చారణ సమయంలో నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృతం మాట్లాడటంలోనే సంస్కృత భాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ రక్తపోటు కానీ రావు సంస్కృతంలో సంభాషణ చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది స్పీచ్ థెరపీకి ఈ భాష అత్యంత ఉపయోగకరం జర్మనీలోని పద్నాలుగు యూనివర్సిటీలలో సంస్కృత బోధన జరుగుతోంది నాసా వారు అంతరిక్షంలోని యోమగాములకు సంస్కృతంలో సందేశాలు పంపిస్తుంటే ఆ పదాలు అస్తవ్యస్తం కాకుండా ఉంటున్నాయట కంప్యూటర్ ద్వారా గణిత సమస్యలకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వ్రాసే ఆల్గోరిథమ్స్ సంస్కృత భాషలోనే వ్రాయబడి ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో కాదు సంస్కృత భాషా వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది అందుకని ఇంగ్లాండ్ ఐర్లాండ్లలో కంపల్సరీ లాంగ్వేజ్గా సంస్కృతాన్ని ప్రారంభించారు టెక్నికల్ కోర్సులలో కూడా ఇప్పుడు విదేశాలలో సంస్కృత బోధన జరుగుతోంది ఇలా చెప్పుకుంటూ పోతుంటే సంస్కృత భాష ఇంత గొప్పదా అని అనిపిస్తోంది కదండి అందుకే ఈ విషయాన్ని కొంతైనా మీకు చేరవేసే ఈ ప్రయత్నం ఇంతసేపు శ్రద్ధగా ఆసక్తిగా ఈ విషయాలన్నీ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు